చూస్తున్నాం మేడం మనం కల్కి మూవీ రేట్స్ సింగిల్ థియేటర్ అయితే ఒక రేటు అలానే మల్టీప్లెక్స్కి అయితే వన్ ట్వంటీ ఫైవ్ టికెట్ రేటు ప్రైజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది దీనిపైన రకరకాల స్పందనలు వస్తున్నాయి ఇంత రేట్ పెడితే సామాన్యుడు ఎలా చూడాలి అనే కొంతమంది వాదన అయితే మరి అంత బడ్జెట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఈ టైంలో అయినా టికెట్ రేటు ఒక వన్ వీకో లేకపోతే టూ వీక్స్ వరకు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లుంది గా ఏపీ గవర్నమెంట్ దీన్ని ఎలా చూడాలంటారు సినిమా ఇండస్ట్రీకి మంచి జరగబోతుందా లేకపోతే చెడు జరగబోతుందా ఈ నిర్ణయం వల్ల ఇది మట్టుకండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆహ్వానించతగ్గ విషయమే ఓకే ఎందుకంటే పోయినసారి ఎన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి మనం చూసాము అంటే మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్ట్రు పేర్ని నాని పేర్ని నాని అయితే ఈ పేర్ని నాని వీళ్ళంతా కూడా తాడేపల్లి నుంచి ఏమి మనకి మెసేజ్ వస్తుంది ఏమి స్లిప్ వస్తుంది ఆ స్లిప్ ప్రకారమే మాట్లాడాలి అనుకునే పద్ధతిలో ఉన్నారు తప్పితే ఏ మంత్రి కూడా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆయన పూర్తి అవగాహనతోటి ఆయన పూర్తి సమాచారంతో వాళ్ళు ఏమీ మాట్లాడినట్లుగా ఎక్కడా కనిపించలేదు పైగా అది ఒక రాజకీయ ప్రత్యర్థుల క్రీడలాగా మార్చేశారు ఓకే అసలు అది ఒక రాజకీయ క్రీడ అయిపోయింది ఒక రకంగా పోయిన సంవత్సరం అంతా పోయిన టెర్ములో ఆంధ్రప్రదేశ్లో ఒకసారేమో టికెట్ రేట్లు పెంచుతారు ఒకసారి ఏమో తగ్గిస్తారు ఒకసారి మామూలుగా రేట్లు ఉన్నాయి తగ్గించారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు తగ్గించారు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పెంచారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఆర్ సినిమా అప్పుడు పెంచారు ఇదంతా ఏంటంటే ఈ ఈ జిగ్జాగ్ వ్యవహారం కరెక్ట్ కాదు ఆ రోజు వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటి అంటే కేవలం పవన్ కళ్యాణ్ మార్కెట్ని తగ్గించాలని మాత్రమే పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఆ విధంగా చేసింది ఎందుకంటే వైసీపీ పార్టీ ఏం ఆలోచించింది అంటే మనకి ఎవరైనా సరే ఒక ప్రత్యర్థి ఉండాలి అది తెలుగుదేశం అది ఎలాగూ మనం దాన్ని తెలుగుదేశాన్ని రూపుమాపలేము కానీ మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసేసి పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను గోదాలో అని వస్తే ఎట్లా పవన్ కళ్యాణ్ నీకు రాజకీయాలు సరిపడవు నీకు సినిమాలే కరెక్టు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని ఒక పరోక్షమైన సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఓకే అంటే అతను సినిమా రిలీజ్ అయినప్పుడు తగ్గించారు కాబట్టి నేను చెప్తున్నా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేశారు చేశారు అంటే మనం దీన్ని ఎట్లా రూఢిపరుచుకుంటాము అంటే సాక్షాత్తు మీ వైసీపీ ఆయన పేరేంటి ఆడిటర్ విజయసాయిరెడ్డి రైట్ ఓకే పార్లమెంట్లో ఇంకేమీ సమస్యలు లేనట్టు ఆంధ్రప్రదేశ్కి అసలు ఒక్కొక్క హీరో ఆ డబ్బులు తీసి రెమ్యుండేషన్లు తీసుకుంటే ఎట్లండి ప్రొడ్యూసర్లు బతికేది అని చెప్పి మాట్లాడాడు అది ఎంత చీపర్ చీపర్ చీపెస్ట్ డిస్కషన్ అంటే అసలు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని ఆడవాల్సింది పోయి పోలవరం కంప్లీట్ అవ్వట్లేదని ఆడవాల్సింది పోయి అసలు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి తీర్మానం చేయండి అంటే ఆ మీ పార్టీ తరఫు నుంచి తీర్మానం చేయకోకుండా మీరు చేసిన ఘనకార్యం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధించడమే మీ ఎజెండా లాగా మార్చుకున్నారు మీరు అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడారు కాబట్టి ఓహో ఇదంతా చేసింది పవన్ కళ్యాణ్ కోసం అని మనకి మనకు కళ్ళు తెరుచుకున్నాము మనకి జ్ఞానబోధ అయిందనమాట అసలు మీకు ఇంత పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి ఒక మీకు ఒక రాజకీయ ప్రత్యర్థి లేకోకుండా చేసుకోవాలి అని చెప్పి చేయడం అనేది మీ కుసంస్కారానికే చెల్లింది ఓకే ఇప్పుడు అసలు మీరు అధికారంలోనే లేకుండా అయిపోయారు ఇప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్కి ఉండాల్సిన జ్ఞానం ఏంటి అంటే అసలు సినిమా అనేది ఒక పెద్ద పరిశ్రమ ఇండస్ట్రీ అది ఈ ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది పరోక్షంగా ఈ ఇండస్ట్రీ మీద బడి బతుకుతున్నారు కదా ప్రత్యక్షంగా అంటే ఎవరు పెద్దవాళ్ళుగా చూసుకుంటే హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లీరిక్ రైటర్స్ ఇలా రకరకాల అందరికి వీళ్ళందరూ పైకి కనిపిస్తారు మనకి ఈ పాట ఎవరు రాశారు దీని మ్యూజిక్ ఎవరు కొట్టారు అంటే మనం టక్కని చెప్పేస్తాం కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఎవరన్నా మనకు తెలుస్తారా అజ్ఞాత వ్యక్తులే కదా వాళ్ళు వాళ్ళందరూ కూడా దీని మీదే బట్ బతుకుతున్నారు కదా ఈ ఇండస్ట్రీని నమ్ముకునే కదా మరి ఇవాళ ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మూడు వందల అరవై రోజులు రెండు పోట్ల అన్నం తింటున్న వాళ్ళు ఎంతమంది అని చూసుకుంటే కనుక ఉండే ఉండేవాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళకి షూటింగ్ ఉన్న రోజు పని ఉంటుంది లేని రోజు లేదు వాళ్ళు వెళ్ళి అడ్డా మీద కూలీలాగా ఉంటారు మీరు మీరు ఎప్పుడన్నా కృష్ణానగర్ వెళ్ళి తెల్లవారుజామున మూడింటప్పుడు నాలుగింటప్పుడు చూస్తే ఆ వ్యాన్లు ఎక్కేవాళ్ళని ఎవరన్నా ఒకళ్ళు రాను అంటే మమ్మల్ని తీసుకోండి అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా అడ్డా మీద కూలీలే గుర్తొస్తారు వాళ్ళని చూస్తే అంత కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఓకే అలాగే ఇప్పుడు థియేటర్ల దగ్గరికి వద్దాం ఇప్పుడు వీళ్ళంతా సినిమా తీస్తారు సినిమా వేసేది ఎవరు థియేటరే కదా ఇప్పుడు థియేటర్ దగ్గర ఎంతమంది పనాళ్ళు ఉంటారు కార్మికులు ఉంటారు బోలెడు మంది కార్మికులు ఉంటారు వాళ్ళు లోపల ఉండేవాళ్ళు సినిమా ఆడిచ్చేవాళ్ళు సినిమా బయట శనక్కాయలు అమ్ముకునేవాళ్ళు సోడాలు అమ్ముకునేవాళ్ళు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఈ థియేటర్ మీద ఆధారపడి బతికే వాళ్ళు సమోసాలు అమ్ముకునే వాళ్ళు కోళ్ళ మంది ఉన్నారు అంటే ఈ రకంగా చూస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమ ఇది ఈ ఇంతమంది ఉపాధి మీద మీకున్న జ్ఞానం ఏంటయ్యా అంటే సింపుల్గా టిక్కెట్ ధర తగ్గించేసేసి పవన్ కళ్యాణ్ కోసం మీరందరూ నష్టపోయినా పర్వాలా ఓకే మీ అందరి నష్టంతో మాకు అసలు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ నష్టపోయాడా లేదా మాకు అది కావాలి మా రాజకీయ ప్రత్యర్థి కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నష్టపోవాల్సిందే అని వీళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు ఆ పని చేశారు అది చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి సినిమా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు సీఎం దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆ రోజు చూసిన దృశ్యం ఏంటి అంటే సినిమా యాక్టర్లు అందరినీ ఎక్కడో కార్లు పెట్టించి నడిపించారు లోపలికి లోపలికి నడిపించారు తీర నడిచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో కూర్చున్న తర్వాత చిరంజీవి గారు కొంచెం ఆయనకి వినయం ఎక్కువ ఆయన లైస్ నుంచొని కొంచెం ముందుకు వంగి కొంచెం వినమ్రంగా హంబుల్గా ఒక రిక్వెస్ట్ అన్నట్లు మాట్లాడాడు సీఎంతో దాన్ని సీఎం చిరంజీవి అంతటోడ్ని మా అన్న సలాం పెట్టించుకున్నాడు అని చెప్పి ట్రోలింగ్ చేశారు అసలు ఆ ఫోటో ఎలా రిలీజ్ అయింది బయటికి ఈ సినిమా యాక్టర్లు అందరూ నడిచెళ్ళిన విజువల్స్ ఎందుకు ఎలా బయటకు వచ్చినాయి అసలు మీ మీ బుర్రలు ఎంత కుళ్ళిపోతే అలా అయినాయి